ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు నాలుగో రోజు దేదీప్యమానంగా ఈ అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవిలో దర్శనమిచ్చారు. అయితే నవరాత్రుల్లో ముఖ్యమైనటువంటి రోజు అమ్మవారి మూల నక్షత్రం, జన్మ నక్షత్రము సరస్వతీదేవిగా అలంకారంలో భక్తులు దర్శనమే ఉన్నారు. 8 రోజులు ఒక ఎత్తైతే ముఖ్యమైనటువంటి ఆదివారం ఈరోజు అర్ధరాత్రి 1 గంట నుంచి అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమే ఉన్నారు. దాదాపు 4 లక్షల మంది పైగా భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా తరలిరానున్నారు. అయితే నవరాత్రులకు సుమారు 15 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి ముందుగానే అంచనా వేయడము, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అలాగే వివిధ పోలీస్ శాఖతో పాటు వివిధ శాఖల అధికారులంతా కూడా సమన్వయం చేసి సజావుగా విజయవంతం చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఏర్పాట్లు అంటే రేపు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం ఉంటుంది. ముఖ్యమంత్రి వారే ఈ స్వయంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అలాగే ఈ 4 లక్షల మంది రద్దీని ఎలా నియంత్రించాలనే దానికోసం అధికారులంతా కూడా సమీక్ష నిర్వహించి ఏర్పాట్లు పరిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు గారు. సార్ నమస్తే. సార్, ఎట్లా అంటే చర్యలు తీసుకున్నారు దసరా నవరాత్రోత్సవాలు అలా ఎలా అనిపిస్తుంది పోలీస్ కమిషనర్గా మీరు ఈ యొక్క విధులు నిర్వహించారు? దసరా ఉత్సవాల్లో మూల నక్షత్రం చాలా ప్రముఖమైనటువంటి దినం. అది మనకు రేపు వస్తున్నది, ఆదివారం అయింది. మూల నక్షత్రం ఆదివారం అవ్వడం వల్ల చాలా రష్ ఉంటుంది అనుకుంటున్నాం. గత సంవత్సరం సుమారు 3 లక్షల మంది భక్తులు వచ్చి మూల నక్షత్రం రోజు దర్శనం చేసుకున్నారు. సో ఇవాళ కూడాను అంటే మూల నక్షత్రం రేపు అయినప్పటికీ 12 గంటల నుంచే రద్దీ పెరిగిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇవాళ దర్శనం 10:30 పూర్తి చేసేసి రేపు ఉదయం తెలుగుజనం 1 గంటగా సుమారుగా దర్శనం స్టార్ట్ అవుతుంది. ఆలోపు 10:30 నుంచే మళ్ళీ 10:30-11 గంటల నుంచే రద్దీ పెరిగిపోతుంది. సో ఈ రద్దీని కంట్రోల్ చేయడం కోసం, ఇక ఈ క్రౌడ్ అంతా కంట్రోల్ చేయడం కోసం మనం అనేకమైన చర్యలు తీసుకున్నాం. ఎన్నో దఫాలుగా పోలీస్ వారు, మేము విడిగాను ప్లస్ మిగతా డిపార్ట్మెంట్లతో సమన్వయంగా మాట్లాడుకుంటూ ద్వారా కొన్ని చర్యలు తీసుకుందాం అనుకుంటున్నాం. దాదాపు మనకి సీతమ్మవారి పాదాల దగ్గర హోల్డింగ్ ఏరియా ఉంటుందండి, అక్కడ కనీసం ఒక 5-6 వేల మంది ఆ కంపార్ట్మెంట్స్లో పెట్టే అవకాశం ఉంది. అది కాకుండా అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్స్లో అయితేనేమి రోడ్ మీద అంతా కూడా చేయటం వల్ల అక్కడ నుంచి వినాయక టెంపుల్ దగ్గర క్యూ దగ్గర నుంచి టోల్ గేట్ దగ్గర, టోల్ గేట్ నుంచి మళ్ళీ మంత్రాలయం లోపు మొత్తం కనీసం ఒక 15-20 వేల మందిని ఆపే అవకాశం ఉంది. సో వాళ్ళందరినీ స్టాగర్ చేస్తాం, ఒకేసారి మీద పడిపోకుండా అందరినీ హోల్డ్ చేసి ఒకరి తర్వాత ఒకళ్ళు కొంత ఒక 50 మంది 100 మంది తర్వాత వదలాలనుకుంటాం. దానికి సంబంధించి ప్రతి పాయింట్లో కూడా మా ఆఫీసర్స్ ఉంటారు, ఎక్కడ ఎంత జనాలు ఉన్నారో ఎంతమంది రద్దీ ఉందో తెలుసుకొని దాని ప్రకారంగా మిగతా లైన్స్ని వదలటం ద్వారా, కంపార్ట్మెంట్స్ వదలటం ద్వారా మేము దాన్ని ఆ ప్రెషర్ ఎక్కడ బిల్డ్ అవ్వకుండా, ఒత్తిడి అనేది పెరగకుండా చూసుకుందాం అనుకుంటున్నాం. పొరపాటున ఇంత నిండిపోయి కూడా ఇంకా ఎక్కువ మంది వచ్చినట్లయితే, ఎందుకంటే మనం పూర్తిగా అనుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఈవినింగ్ వర్షం పడింది, దాంతో ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా చాలా రద్దీ ఉంది. సో అట్లనే వర్షం వల్ల ఆగిపోయిన వాళ్ళు అయితేనేమి ఇవాళ పూర్తిగా దర్శనం చేసుకోలేక ఆగిపోయిన వాళ్ళు, కానీ ఇవాళ 10:30 లోపు దర్శనం చేసుకోలేని వాళ్ళు ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు కూడా కలుస్తారు. అలా పెరిగినప్పుడు ఎక్కడ వీలైతే అక్కడ అంటే ఘాట్ రోడ్లు మనం అక్కడక్కడ కొన్ని ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి క్యూ లైన్లో, అంటే దారంతా కూడాను మనకి వినాయక టెంపుల్ దగ్గర ఎగ్జిట్ ఉంది. సో ఆ ఏరియా అంతా మనం కొంతవరకు మోటార్ కార్ ఫ్రీ ఏరియా అని పెట్టేసుకున్నాం, అక్కడ వెహికల్స్ తిరగవు. సో అక్కడ కూడా జనాలు వదలాలనుకుంటున్నాం ఒకటి. తర్వాత రేపు ఉన్నటువంటి రద్దీ దృష్టిలో పెట్టుకొని రేపు ఏ విధమైనటువంటి స్పెషల్ టికెట్లు ఉండవు, అంటే అందరూ ఒకే లైన్లో రావాల్సిందే. 300, 100 క్యూ లైన్ జనరల్ క్యూ లైన్ ఉంటే ఏముంటుంది, అందరూ ఒకటే ఉంటుంది. తర్వాత విఐపీలు కూడాను ఎవరైనా ఉన్నట్లయితే కొన్ని బస్సులు ఆర్గనైజ్ చేస్తున్నాం మోడల్ గెస్ట్ హౌస్ దగ్గర నుంచి, ఆ బస్సులో ఎక్కి రావాల్సి ఉంటుంది. ఉభయదాతలకు కూడా బస్సులు పెడదాం అనుకుంటున్నాం, అది ఎలా వాళ్ళు రోజు బస్సులో వస్తున్నారు. విఐపీలు కూడా బస్సులో పెడదామని ఈ కార్లు ఇందాక మీరు చూసారు లేదు, ఇక్కడ భయంకరంగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో అటువంటి అటువంటి అవకాశం ఉందంటే మాత్రం రేపొద్దు చాలా కష్టం మనకి. ఇవాళైతే పర్లేదు, రేపంతా చాలా రష్ ఉంటుంది. కాబట్టి నో వెహికల్స్ టుమారో ఈవినింగ్ అంటు ద రోడ్, ఎక్సెప్ట్ విఐపీకి సంబంధించినటువంటి ఒక ఎవరైనా సరే వృద్ధులు కానీ, ఒక వికలాంగులు కానీ, మీడియా వాళ్ళు కానీ, తర్వాత డ్యూటీలో ఉన్న ఆఫీసర్లు కానీ అందరం కూడా బస్సులోకి రావాల్సి ఉంటుంది. ఎక్సెప్షన్లా ఎవరికెలా అంటే రేపు సీఎం గారు వస్తారు కాబట్టి సీఎం గారి కాన్వాయ్కి ఎక్సెప్షన్ ఉంటుంది, అదొక్కటి అలో పర్మిట్ చేస్తాం. ఆ తర్వాత పాలక మండలి సభ్యులు తరఫున ఒక 4 వెహికల్స్ ఉంటాయి, వాళ్ళకి మాత్రం అలవెన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఏ వెహికల్స్ కూడా కొండపైకి రావు, ఎక్సెప్ట్ దోస్ 8 బస్సెస్. 4 బస్సులు ఉభయదాతల కోసం, 4 బస్సులు మిగతా వాళ్ళు ఎవరైనా సరే డ్యూటీలో ఉన్న వాళ్ళు కానీ, మీడియా వాళ్ళు కానీ, ఇంకొకరు కానీ, మేము కానీ ఎక్కాలంటే ఆ బస్ ఎక్కి రావాల్సి ఉంటుంది రేపు పొద్దున. క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి కంట్రోల్ చేయడానికి ఏమైనా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు, అంటే దాదాపు 4 లక్షల మంది వస్తూ ఉంటారు, ఎలాంటి టెక్నాలజీ అంటే సీసీ కెమెరాలు కానీ, డ్రోన్ అనే కమాండ్ కంట్రోల్ను నేను మానిటరింగ్ చేసుకుంటాను? ఇప్పుడు ఆల్రెడీ మనకి సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయండి, ఆల్రెడీ ఉన్నాయి. దాని ఫీడ్ అంతా మా ఆఫీస్కి వస్తుంది, కంట్రోల్ రూమ్కి వస్తుంది, ఈఓ గారు ఆఫీస్ అందరికీ ఉంది.
అది మాస్టర్ కమాండ్ అండ్ కంట్రోల్ కమాండ్ సెంటర్లో కూడా ఉంది. ఇది కాకుండా మనం రెండు డ్రోన్స్ వాడుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఈవినింగ్ కూడా నైట్ అంతా కూడా చేయమని చెప్పాం. ఎంత ఉంది ఏమిటి ఎప్పటికప్పుడు మనకు తెలిసిపోద్ది. లైవ్గా డ్రోన్ వల్ల స్ట్రీమింగ్ వస్తుంది, ఎంతమంది ఉన్నారు ఎక్కడ ఎంతమంది ఉన్నారు దాని ప్రకారం చేస్తాం. అట్లనే వాహనాలకు సంబంధించి రోడ్ల మీద ఎక్కడ పార్క్ చేసుకోవడం గురించి పార్కింగ్ యాప్ పెట్టాం. సో ఇవన్నీ వాడుకొని రద్దీ తగ్గించాలనుకుంటున్నాం. తర్వాత ఆఫీసర్లందరూ కూడా మేమంతా కూడా రాత్రి అంతా ఇప్పుడే ఇక్కడ డ్యూటీలో ఉండడానికి ఇక్కడ నుంచి. సో దానివల్ల మేము ఏదైనా సరే ఇబ్బంది ఉన్నట్టయితే దాన్ని సర్దేసేసి ప్రెషర్ ఎక్కడ జరగకుండా రిలీజ్ చేయాలని ఆలోచిస్తాం. సింగిల్గా భక్తులకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు అంటే రద్దీకి ఎలాంటి తొక్కిసలాట్లు జరగకుండా భక్తులకి సింగిల్ మెసేజ్ వన్ మెసేజ్ ఏంటంటే మూలా నక్షత్రం 24 గంటలు ఉంటుంది కాబట్టి దయచేసి ఫలానా టైంలోనే ఉంటేనే ఎక్కువ పుణ్యం వచ్చేస్తుంది అని అనుకోకుండా దయచేసి స్ప్రెడ్ ఓవర్ చేసుకొని స్టాగర్ చేసుకొని వచ్చినట్టయితే ఏ విధమైన ఇబ్బంది పడదని అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ దసరా నవరాత్రులు మొత్తం ఏ రోజు కూడా అంత పుణ్యం వస్తుంది. లేదు మేము మూలా నక్షత్రం వద్దాం అనుకున్నా కానీ ఇవాళ 12 నుంచి రేపు 12 వరకు ఎప్పుడు వచ్చినా ఒకటే ఉంటుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ప్రెషర్ ఉన్నప్పుడు కాబట్టి వేరే టైంలో వస్తే బాగుంటుంది. మేడం గారు అంటే ఏదైతే మూలా నక్షత్రం సంబంధించి రివ్యూ జరిపారు అంటే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు అంటే ఎన్ని గంటలకు వస్తారు అంటే రివ్యూలో ఏమి ప్రధానంగా రెండు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేపు పొద్దున పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించడానికి 2 గంటల 45 నిమిషాలకి దేవస్థానానికి ఇచ్చేస్తారని దేవస్థానానికి సమాచారం ఉంది. ఆ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సిబ్బంది కూడా వచ్చి సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అంతా వెరిఫై చేసుకొని వెళ్ళారు. అదేవిధంగా వచ్చే క్రౌడ్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ఏవైతే పాసులు ఇచ్చామో ఆ పాసులను కూడా రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది రేపటి వరకు. దయచేసి ఇదంతా గమనించాలి. అందరూ కూడా బస్సులు దేవస్థానం బస్సులు పెడుతుంది ఘాట్ నుండి దుర్గా ఘాట్ నుండి అది ఎక్కి రావాల్సింది. ఇక్కడ పనిచేసే సిబ్బంది అయితేనేమి లేకపోతే మిగతా అందరూ కూడా కేవలం ఒక సీఎం గారి కాన్వాయి మరియు పాలక మండలి సభ్యులకి గౌరవార్థం మనం అది ఇవ్వడం జరుగుతుంది. 4 లక్షల మంది వస్తారు కదా, వీళ్ళకి ఇప్పటివరకు ఉత్సవాల్లో ఎలాంటి ఏర్పాట్లు అయితే చేశారు అంటే ప్రసాదాలు కావచ్చు భోజన వసతులు కావచ్చు అలాంటి యథావిధిగా కొనసాగుతాయా అట్లాంటివి ఏమైనా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారా జనానికి రద్దీకి అనుగుణం? జనాల రద్దీకి అనుగుణంగా రేపు పొద్దున అయితే మనము అన్ని లడ్డూలు ప్రసాదాలు అయితే మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టాము. అలాగే అప్పాలు కూడా అధిక సంఖ్యలో తయారు చేయడానికి ఆర్డర్ కూడా ఇచ్చాము. అదేవిధంగా అన్న ప్రసాదం వచ్చేసరికి అధిక సంఖ్యలో భక్తులకి పెట్టాలనే మంచి సదుద్దేశంతో బఫెట్ ఏర్పాటు చేయడం జరిగింది. కదంబము దద్దోజనం బఫే పెడతారు. అది ఎక్కువ మంది సభ్యులకి మనం ఆహారం అందించాలనే మంచి లక్ష్యంతో పెట్టాము. క్యూలైన్లో వాళ్ళకి మంచినీళ్ళు ఉంటాయి. క్యూలైన్లో ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తే దద్దోజనం కదంబం పెట్టడానికి ప్రయత్నాలు చేస్తాము. అలంకరణకు సంబంధించి రోజు రోజు బ్రహ్మాండం ఎక్కడెక్కడి నుంచో పూలను తీసుకొచ్చి అలంకరణ చేస్తున్నారు. రేపటికి కూడా ప్రత్యేకంగా అలంకరణకి ఎక్కడెక్కడి నుంచి ప్రత్యేక పూలు అలాంటి పుష్పాలు తెప్పిస్తారు? తప్పకుండా అండి. రేపు అలంకరణ అనేది అమ్మవారి జన్మ నక్షత్రము. ఆ రోజు మన దేవాలయం మొత్తం కూడా ప్రత్యేక పూలతో అలంకరిస్తాము. మంచి అన్నీ కూడా చినరాజు గోపురం అయితేనేమి అన్ని చోట్ల వివిధ రకాల పుష్పాలతో అమ్మవారికి ఇష్టమైన ఎల్లో కలర్ రెడ్ కలర్ పువ్వులతో ఎక్కువగా పెట్టడానికి మేము అంతేకాకుండా మూల నక్షత్రం సరస్వతీదేవి కాబట్టి వైట్ కలర్ కూడా వాడతాము. ఈ 3 కలర్లు ఎక్కువ వినియోగించి దేవాలయాన్ని అలంకరించడానికి ప్రయత్నం చేస్తాము. జై దుర్గా భవ. ఇది పరిస్థితి ఏదైతే దేవి శరన్నవరాత్రోత్సవంలో భాగంగా రేపు జరగనున్నటువంటి సరస్వతి అలంకారము అలాగే మూలా నక్షత్రం నాడు రద్దీని కంట్రోల్ చేయడంతో పాటు భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చేసేందుకు పోలీసు రెవెన్యూ అలాగే దేవాదాయ శాఖ అధికారులంతా కూడా ఒక సమీక్ష నిర్వహించుకొని ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు. రేపు 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 4 లక్షల మంది రద్దీని నియంత్రించుకునేందుకు ఈరోజు అర్ధరాత్రి 1 గంట నుంచి రేపు 11:30 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి భక్తులకు కూడా ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా ఎక్కడికక్కడికి బ్లాకులు పెట్టి వాళ్ళని వదిలే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ రద్దీ మొత్తాన్ని కూడా పోలీస్ శాఖ టెక్నాలజీని ఉపయోగించుకొని డ్రోన్ కెమెరాలు సీసీ కెమెరాల ద్వారా ఎక్కడికక్కడికి పర్యవేక్షణ చేసేలా కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక అమ్మవారి అలంకరణకు సంబంధించి కూడా బెంగళూరు, చెన్నై, మహారాష్ట్ర, బొంబాయి నుంచి కూడా వివిధ రకాల పుష్పాలు తీసుకొచ్చి ఆలయాన్ని అమ్మవారి అలంకరణకి ఉపయోగిస్తున్న పరిస్థితి ఉంది. 8 రోజులు దసరా ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అయితే కల్పిస్తారో అన్నదానం విషయంలో కానీ ప్రసాదాల విషయంలో కానీ అదే తరహాలో రద్దీకి అనుగుణంగా ఈ ప్రత్యేకంగా తయారు చేసినటువంటి అప్పము, పులిహారం, లడ్డూతో పాటు అన్నదానం కూడా నిరంతరాయంగా కొనసాగిస్తామని చెప్పేసి అయితే ఈవగారు చెప్తున్న పరిస్థితి. అలాగే పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు కూడా ప్రతి నిత్యము ఈ యొక్క దసరా ఉత్సవాలను సజావుగా విజయవంతంగా నిర్వహించుకు పర్యవేక్షణ చేశారు. పోర్టు స్టూడియో.